हाई फ्रेंड्स अंदर एला उन्नारु बागुन्नारा ई रोज मन ई वीडियोलो Vivo Y33T अने मोबाइल गुरिंचि मनं मात्लाडुकुंदां ई मोबाइल अयिते मन इंडियालो निन्नैते लांच चेशारु ई मोबाइल प्रैस चूसुकुंटे 19000 रूपायलु अयिते पेट्टारु 19000 रूपायलकु मनं ई मोबाइल कोनोच्चा लेदा अने विषयं गुरिंचि मनं ई वीडियोलो मात्लाडुकुंदां अलाने इंका आ बजेट्लो 18-19000 रूपायल बजेट्लो इंकेमन्ना मंचि मोबाइल्स उन्नाया अने विषयं गुरिंचि कूडा ई वीडियोलो मनं क्लियर्गा अयिते मात्लाडुकुंदां वीडियो मोत्तं अयिते चूडंडि वीडियो मोत्तं 3 निमिषाल कंटे एक्कुव अयिते उंडदु वीडियो मोत्तं अयिते चूडंडि वीडियो मोत्तं चूसारंटे मीकु अंचना अयिते वस्तुंदि मध्यलो स्किप్ చేసారంటే మీకు ఏం అర్థం కాదు మీరు మన ఛానల్ గనుక కొత్త చూస్తుంటే మాత్రం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు ఫస్ట్ మనం ఈ మొబైల్ గురించి మాట్లాడుకుంటే ఇది 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఈ మొబైల్ అయితే వస్తుంది ఇది ఎల్సిడి డిస్ప్లే సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే కాదు అలానే ఇది 90Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది దీంట్లో వాడిన ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకున్నాం అంటే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేశారు అలానే దీని బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాస్ అయితే ఉంటాయి మెయిన్ సెన్సర్ మనం చూస్తున్నాం అంటే 50MP మెయిన్ సెన్సర్ ఈ మొబైల్ అయితే వస్తుంది మన ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నామంటే 16MP ఫ్రంట్ కెమెరా అయితే మొబైల్ అయితే ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అలానే 18W ఛార్జర్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు అలానే ఇది ఆండ్రాయిడ్ 11th ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది దీని ప్రైస్ చూసుకుంటే మన ఇండియాలో 19000 రూపాయలు అయితే పెట్టారు మన ఇండియాలో అయితే ఈ ఫ్రెండ్స్ మనం ఈ మొబైల్ ఆ ప్రైస్ కొనొచ్చలేదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే ఆ ప్రైస్కి నేను ఈ మొబైల్ వద్దు అని నేనే చెప్తాను ఎందుకంటే మనకు 19000 రూపాయల బడ్జెట్లో 4G మొబైల్ అయితే లాంచ్ చేశారు మనకి ఇప్పుడు అన్ని మొబైల్స్ 19000 రూపాయలు వచ్చే మొబైల్స్ 90% అయితే మనకు 5G తోనే వస్తాయి కాబట్టి ఇది 4G తో వస్తుంది అలానే దీంట్లో మిగతా స్పెక్స్ కూడా అంత బాగాలేవు మనకి ఛార్జింగ్ చూసుకుంటే మనకి 18W ఛార్జర్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మిగతా కంపెనీలు చూసుకుంటే మినిమం 30W నుంచి 65W వరకు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ బడ్జెట్లో అయితే మనకి కంపెనీని బట్టి వీళ్ళు చూసుకుంటే మనకి 18W ప్రొవైడ్ చేస్తున్నారు అలానే ఇది ఎల్సిడి ప్యానెల్ అయితే వస్తుంది మనకి ఆ బడ్జెట్లో చాలా మొబైల్స్ అన్ని సూపర్ అమోలెడ్ ప్యానెల్ అయితే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్కి ఈ మొబైల్ అయితే వద్దు ఆ ప్రైస్కి ఇంకా ఏమన్నా మంచి మొబైల్స్ ఉన్నాయంటే చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి మంచి మొబైల్స్ నేను ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది మోటో G71 5G అని మీరు ఆ మొబైల్ అయితే తీసుకోవచ్చు అది మంచి మొబైల్ అవుతుంది దాంట్లో ఇంకా స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు అది మంచి ప్రాసెసర్ అవుతుంది అలానే 5G తో వస్తుంది ఆ మొబైల్ అయితే దాంట్లో 33W ఛార్జర్ అయితే బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ మొబైల్ కన్నా ఆ మొబైల్ ఇంకా బెస్ట్ ఎందుకంటే దాంట్లో ఆండ్రాయిడ్ ప్యానెల్ అయితే యూజ్ చేశారు దీంట్లో ఎల్సిడి యూజ్ చేశారు కాబట్టి మీకు ఆ బడ్జెట్లో మోటో G71 అనే మొబైల్ అయితే తీసుకోవచ్చు లేకపోతే మీకు నచ్చిన బ్రాండ్లో మీకు నచ్చిన బ్రాండ్లో ఒక 5G మొబైల్ అయితే తీసుకోవచ్చు మీకు నచ్చిన బ్రాండ్లో మీకు నచ్చిన బ్రాండ్లో అయితే 5G మొబైల్ అయితే తీసుకోవచ్చు రియల్మీలో కానీ షామీలో కానీ పోకోలో కానీ మీకు నచ్చిన బ్రాండ్లు అయితే తీసుకోవచ్చు మీకు వివో మొబైలే కావాలి అనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో ఐక్యూలో 5G మొబైల్స్ అయితే ఉన్నాయి 18-17000 రూపాయల బడ్జెట్లో మీరు ఆ మొబైల్కి అయితే వెళ్ళిపోండి వివో అనేది ఐక్యూ సబ్ బ్రాండే కాబట్టి మీరు ఐక్యూకి అయితే వెళ్ళిపోవచ్చు మీకు వివో మొబైల్ మాత్రమే కావాలనుకుంటే మాత్రం ఆ బడ్జెట్లో అయితే 5G మొబైల్స్ అయితే ఉన్నాయి ఐక్యూ నుంచి అయితే మీరు ఆ మొబైల్కి అయితే వెళ్ళిపోవచ్చు అంతేగాని ఈ మొబైల్ అయితే స్కిప్ చేసేయండి ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు ఈ వివో Y33T గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయగలరు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జై హింద్